తాళి ఎలా కట్టాలి అనే విషయం చాలా మందికి తెలియదు. దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా రెండు చివరలు ఇలా పట్టుకోవాలి, సమాంతరంగా పట్టుకొని కుడి చేతి దారాన్ని ఈ వైపు తీసుకురావాలి. సో ఇలా వేసినప్పుడు మనకు ఒక క్రాస్ మార్క్, ఇంటూ మార్క్ లాగా వస్తుంది అన్నమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ ఎడమ సైడ్ ఉండే దారాన్ని ఇట్లా కిందికి తీసుకొని రావాలన్నమాట. సో ఫస్ట్ ఇలా వేస్తాము, దాని తర్వాత మళ్ళీ రెండు ఇట్లా సమానంగా తీసుకొని వస్తాము. కుడి చేతిలో ఉండే దారాన్ని మళ్ళీ సేమ్ ఎడమ వైపు పెడతాము. తర్వాత ఈ సైడ్ ఉన్నటువంటి ఈ దారాన్ని లోపలికి పంపిస్తాము. సో చూడండి, ఈ విధంగా వస్తుంది అన్నమాట. మనకు రెడ్ క్రాస్ సింబల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది అన్నమాట. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ముడి కూడా ఈ విధంగా కుడివైపు ఉన్న దారాన్ని ఇట్లా పైకి తీసుకురావాలి. అదే టైంలో ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉండే దారాన్ని కిందికి తీసుకొని వస్తాం. సో మళ్ళీ మీరు చూసుకోండి, ఇందాకట్లాగానే సేమ్ షేప్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. మళ్ళీ ఇంకొక ముడి కూడా సేమ్ అదే విధంగా కుడివైపు ఉండే దారాన్ని ఇట్లా పైకి పెడతాము, ఎడమ వైపు ఉండే దారాన్ని ఇట్లా కిందికి పంపిస్తాం. పంపిస్తాం, ఈ విధంగా వస్తుంది ఫినిష్.